సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదో వచనం చదువుకుందాం కహతు అమరామును కనెను అమరాము భార్య పేరు ఒక వేదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను ఆమె అమరాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను హలెలుయ ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఈరోజు మనం ధ్యానించబోతున్న విషయం ఏంటిది అనంటే ఇక్కడ అమరాము పిల్లలైన ముగ్గురు పిల్లల్ని మనం చూస్తున్నాం మోషే అహరోను మిరియాము అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఎవరి గురించి అంటే మిర్యాము గురించి ఎవరు ఈ మిరియాము అని అంటే మోసే అక్క ఈమె గురించి మొట్టమొదటిగా ఎక్కడ రాయబడింది అంటే నిర్గమాఖండము రెండవ అధ్యాయం ఏడవ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు వాని అక్క ఫరో ఫరోకుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రి స్త్రీలలో ఒకదాన్ని పిలుచుకొని వస్తున్నా నేను హలలుయ నైలు నదిలో ఉన్న జమ్ములో జమ్ములో ఉన్న నాచులో జమ్ము పెట్టెలో మోషేని పెట్టి తల్లి అక్కడ విడిచిపెట్టిన ఆ సందర్భంలో ఆ అక్కడున్న ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళంట మోషే అక్క ఏమని అంటుంది అంటే నేను వెళ్ళి ఈ పిల్లవాన్ని పెంచుటకు హెబ్రి స్త్రీలో ఒక దాని తీసుకొని పోతున్నా హలోయ అంటే చిన్నతనంలోనే ఈ పేరు ఏమని చూసుకున్నాం సంఖ్యాకాండంలో అంటే మిరియాము అని చూసుకున్నాం అంటే మిరియాము అన్న మాటకు అర్థం ఏంటంటే బలమైన లేదా పుష్టి గల అని తెలియపరచబడుతుంది హలో లూయ అయితే చిన్నతనంలోనే చాలా ధైర్యంతో మిరియామ్ ఏం చేసింది అంటే మోషే గురించిన విషయంలో ఫరో కుమార్తె దగ్గరకు ధైర్యంగా వెళ్ళి ఏం చేసింది అంటే ఎబ్రి స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అని అన్నదనమాట అంటే మోషేని చూసిన వెంటనే ఫరో కుమార్తె ఏమన్నదంటే ఈ ఈ పిల్లవాడు ఈ పిల్లవాడు ఎబ్రి పిల్లవాడే అని అంటది అప్పుడున్న రాజు ఆజ్ఞ ప్రకారము మొగ శిశువులు అంటే మొదటి సంతానంగా మొగ శిశువులు కనుక ఉంటే ప్రథమ సంతానాన్ని సంహరించమని ఫరో రాజు ఆజ్ని జారీ చేసిన సమయంలో మూడు నెలలు తల్లి దాచి జమ్ములో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె కంటే మోసే పడినప్పుడు అసలు ఏమాత్రము ఎవరి పిల్లల్లో మగవారు బ్రతికే అవకాశం లేని సమయంలో ఈ విషయం అంతా తెలుసు తల్లి మూడు రోజులు మూడు నెలలు దాచిన విషయం అక్కడ ఉన్న రాజుగారి యొక్క శాసనం గురించి కూడా తెలుసు అయినా కూడా మోసే అక్క ఏం చేసిందంటే చాలా ధైర్యంతో పరో కుమార్తె దగ్గరికి వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాన్ని నేను తీసుకొని రానా అని అడుగుతుంది చిన్నతనంలోనే అంత జ్ఞానము అంత వివేకం అంత ధైర్యంతో ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి తన తల్లినే దాదీగా తీసుకొని వచ్చి మోషేని ఒక మంచి నాయకుడిగా తయారు చేయడానికి ఆ రోజుల్లో తల్లి ఎంతగా ఉపయోగపడింది మోషే విషయంలో మిర్యాము కూడా అంతగానే ఉపయోగపడింది హలోలుయ్య మొట్టమొదటిగా మిర్యామ్ గురించిన మాట తన అక్క అని ఇక్కడ రాయబడింది కానీ ఇక్కడ పేరు మనకి రాయబడలేదు అయితే అక్క అంత చక్కగా మోసే అని ఆ రోజు తల్లి పెంచడానికి ఒక మంచి నిర్ణయం ఫరో కుమార్తెకి చెప్తుంది అనమాట స్త్రీలలో ఒకరితెను తీసుకొని రానా దాదీగా అంటది కానీ ఆ దాదీగా తల్లినే తీసుకొని వెళ్తుంది హలోయ అంటే మంచి మెలుకుతో కూడిన జ్ఞానాన్ని చంటిబిడ్డా అంటే చాలా చిన్న వయసులో ఉన్న మిరియాము మోసే విషయంలో అక్కడ కనపరిచింది అప్పుడు రాజాజ్ఞానికి భయపడలేదు అలాగే అక్కడున్న పరిస్థితులకు భయపడలేదు ఒకవేళ ఎబ్రి పిల్లవాడలో ఈ పిల్లవాడు ఒకడని ఫరో కుమార్తె తెలుసుకొని తర్వాత ఏమైనా ఆ వార్త మరలా రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్తుందేమో నా తమ్ముడికి ఏమైనా హానికరమైన పరిస్థితి కలుగుతుందేమో ఇన్ని విషయాలకి ఇక ఫరో కుమార్తెకి ఆలోచించుకునే అవకాశమే మిర్యామ ఇవ్వకుండా మోసే విషయంలో చక్కగా మంచి జ్ఞానంతో చక్కని ఆలోచన ఫరో కుమార్తెకి చెప్పి తన తల్లినే దాదీగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది హలోయ తర్వాత ఈ సందర్భం తర్వాత వారు మోసే కానీ మిరియాము కానీ అహరోను కానీ పెరిగి పెద్దవారైన తర్వాత మోస ఏమో ఐగుప్తు రాజరిక విద్యలన్నీ నేర్చుకొని మంచి ఫరో రాజకుమారుడుగా పెరుగుతూ ఉంటాడు ఫరో కుమార్తెకు కుమారుడుగా మోసే పెరుగుతూ ఉంటాడు ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు కానీ గుండెల నిండా ఒక భారం కలిగి ఉంటాడు ఇస్రాయలీ ఎలాగైనా కూడా ఈ ఫరో చేతి నుంచి విడిపించాలన్న ఆలోచన కలిగే ఆ రాజరికంలో కొనసాగుతూ ఉంటాడనమాట హలోలే లుయ్యా అయితే ఈరోజు మనం ధ్యానించబోతున్న విషయం ఎవరు అని అంటే మిర్యాము గురించి మనం ధ్యానించబోతున్నాం మొట్టమొదటిగా మిర్యామ్ మోసే అక్కని తెలుసుకున్నాము రెండోదిగా మోషేని పెంచే విషయంలో ఫరో కుమార్తెకి మంచి ఆలోచన చెప్పి తన తల్లినే దాదీగా తీసుకొచ్చి మంచి చాకచక్యం తెలివితేటలు చూపించిన బిడ్డగా మిరియామును మనం చూసాం అయితే మూడో సందర్భం మిర్యాము గురించి ఎక్కడ చెప్పబడింది అని అంటే నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనాన్ని గనక మనం గమనించినట్లయితే నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము ఇరవయో వచ్చిన మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నాకు మిర్యాము తంబురను చేత పట్టుకునేను స్త్రీలందరూ తమ్ముర్లతో నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను హలెలుయ ఇది ఏ సందర్భము మరలా మిర్యాము గురించి మూడో సందర్భంగా మనం మాట్లాడుకుంటున్న విషయం ఎక్కడ అంటే మోసే ఐగుప్తుల చేతిలో నుంచి ఫరో చేతిలో నుంచి ఇస్రాయిలీని విడిపించి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారికి ఎదురైన పెద్ద సమస్య ఏది అని అంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు మరల మోసే అక్కడ ప్రార్థించినప్పుడు ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేపడి ప్రజలందరూ ఆరిన నేల మీద చక్కగా నడిచి వారు ఆ సముద్రాన్ని దాటి బయటికి వస్తారు ఫరో సైన్యమంతా ఇస్రాయిల్ ఇస్రాయలీలు దాటిన వెంటనే ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టుగా లేఖనాలు మనం చూస్తాం అయితే వారు దాటి వచ్చిన తర్వాత తర్వాత దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని ఆ బలమైన కార్యాన్ని ఆశ్చర్యకరమైన కార్యాన్ని గురించి మోసే ఒక చక్కని పాట పాడుతూ ఇస్రాయలీ నడిపిస్తున్న సందర్భంలో మిరియాము కూడా ఇక్కడ ఏ క్యారెక్టర్ లో ఉంది అంటే ప్రవక్త్రి అహో అహరోను అగు ప్రవక్త్రిగా అలూ మొట్టమొదటి అమరాము బిడ్డగా చూసాము రెండవదిగా మోషి అక్కగా చూసాము ఈ పదిహేనో అధ్యాయం నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం వచనంలోకి వచ్చేటప్పటికి మిరియాము ఏ పోస్ట్ లో మనకి కనిపిస్తుంది అంటే ఒక ప్రవక్త్రిగా కనబడుతుందంట మిరియాము మిర్యాము చేతిలో ఏముందంట అంటే తమ్మురు చేత పట్టుకుందంట హలలుయ్య ఇస్రాయలీలు నడిపించిన మోసే ఎంతమంది జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చాడంటే కాలు బలం కలిగిన వారిని ఆరు లక్షల మంది ఇంకా అందరు చిన్నలు పెద్దలు వృద్ధులు బలహీన వీళ్ళందరినీ లెక్కేసుకుంటే కొన్ని లక్షల మందిని అక్కడ సంఖ్య రాయలేదు కొన్ని లక్షల మందిని మోసే బయటికి తీసుకొని వచ్చాడు అందరూ స్త్రీలైన వారు ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు తెలియదు కానీ ఆ స్త్రీలందరికీ అంట ఈవిడ ముందు నడిచిందంట ఈవిడ చేతిలో ఏముందంట తంబుర ఉందంట మోసే పాట పాడుతూ ప్రభుని కనపరుస్తూ ఉంటే మిరియామ్ ఏం చేస్తుందంటే ఒక ప్రవక్తిగా స్త్రీలందరి ముందు నిలబడి వాయిద్యాలు చేతపట్టుకొని ఆమె కూడా పాట పాడుతూ ప్రభువుని కనపరుస్తూ ఉంటే తంబుర్లతో నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా స్త్రీలందరూ కూడా ఆమెను వెంబడిస్తూ ఉన్నారు అంటే మిరియాము తను పెరిగి పెద్దది అయ్యి మోస్ట్ ఇస్రాయలీ నుంచి ఇస్రాయలీ ఫరో చేతి నుంచి బయటికి తీసుకొని వచ్చే సందర్భం కల్లా మిర్యాము కూడా దేవుని సన్నిధిలో ఒక పాత్రగా అయిపోయింది ఏం పాత్ర అంటే మిర్యాము అంటే ఒక ప్రవక్తిగా మనకి ఇక్కడ కనపడుతుంది అంటే దేవుని దృష్టిలోకి తను తీసుకొని రాబడింది దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకొని ఆ గుంపులో ఆ జనాంగంలో ఒక వ్యక్తిలాగా కాదు అక్కడున్న స్త్రీలందరిలో ఒక స్త్రీగా కాదు కానీ ఒక ప్రత్యేకతను మిరియాము సంతరించుకుంది ఎంత గొప్ప పోస్ట్ ఎంత గొప్ప ఆధిక్యత మిరియాముకి దేవుడు ఇచ్చాడు అంటే ఇస్రాయలీల స్త్రీల మధ్యలో ఆమె ఒక ప్రవక్తరిగా ఉండి స్త్రీలందరినీ ముందు నడిపించిందంటే ఈమె వాయిద్యం చేత పట్టుకోం స్త్రీలందరూ కూడా వాయిద్యాలు చేత పట్టుకొని చక్కగా పాట పాడుతూ ప్రభుని స్థుతించాలంటే అప్పటివరకు ఇస్రాయలీల స్త్రీలలో పాటలు పాడిన దాఖలాలు ఏవి వారి జీవితాల్లో లేవు భయంకరమైన వెట్టి చాకరీ చేస్తూ ఫరో రాజరికల్లో కొనసాగారు తప్ప ప్రభుని కన్నీటితో వేడుకున్నారు తప్ప వారికి పాటలు పాడడం ప్రభు చేసిన కార్యాలను బట్టి పొగడడం అన్న విషయాలు ఏమీ తెలియదు కానీ మిరియాము ఒక చక్కని విధానం అక్కడున్న ఇస్రాయలీల స్త్రీలకి నేర్పించింది హలోయ అందుకే ఆమె పేరులోనుంది ఉంది కదా బలమైన పుష్టిగల అంటే ఒక బలమైన స్త్రీగా ఒక బలమైన నాయకురాలుగా ఆ ఇస్రాయలీల స్త్రీలకు తను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మహాకృప ఏంటిది అని అంటే మోషే కుటుంబంలో అంటే తన తల్లికి తల త మోషే గారి తల్లిదండ్రులకి వీరు ముగ్గురు సంతానం అయితే ఆ ముగ్గురు సంతానం కూడా దేవుని ఉన్నతమైన పనిలో నిలవబడ్డారు హలెయ్య చిన్నతనంలో మోసేని అలాగా దాచిన విధానాన్ని బట్టో మరి మిరియాములో ఆశ్చర్యకరమైన ఆ ఆధిక్యత అంటే ఎంత గొప్ప ఘనత మిర్యామకు దొరికింది అంటే మోసే అక్కగా దొరికిందో లేకపోతే ఆ మోసేని దాచిన విధానాన్ని బట్టి దేవుడు ఆమెను మెచ్చి ఆమెకు ఆ కృప ఇచ్చాడో మనకి ఇక్కడ రాయబడలేదు కానీ మోసే కూడా మోసే అక్క కూడా ఏం చేసిందంటే మేకా గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది మోసే అహరోను మిరియాము ముగ్గురు కలిసి ఇస్రాయిలీని నడిపించారు అని రాయబడి ఉంటుంది హలెలుయా ఈ రోజు దేవుని పిల్లలంగా ఆత్మీయ ఆత్రలో మనం ఎదుగుతూ కొనసాగుతూ ఉన్నప్పుడు బాక్తిజ్ఞం తీసుకున్న తొలి దినాల్లో మనం చాలా చిన్నవారిగా ఉంటాం సత్యముని గురించిన సంపూర్ణ అవగాహన క్రీస్తుని గురించిన సంపూర్ణ అవగాహన ఒకవేళ ఉండ ఉంటుంది ఉండకపోవచ్చు కానీ మందిరంలో ఎదుగుతూ ఉన్న కొలది ఏమవుతూ ఉండాలంటే ఆత్మీయతలో కూడా ప్రభుకి అతి సమీపంగా వెళ్ళగలగాలి ప్రార్థన అందే కానీ వాక్య ధ్యానం అందే కానీ సంఘ సహవాసం విషయంలోనే కానీ ఉపవాసం విషయంలో కానీ అతి సమీపముగా ప్రభుకి దగ్గరికి వెళ్ళే ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఎలా ఉండాలి అంటే ఈరోజు మిర్యాంలోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక బలమైన ప్రాముఖ్యమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిన్నతనంలో తమ్ముణ్ణి పెంచే విషయంలో ఫరో కుమార్తె ఎదుట చాలా చక్కగా మాట్లాడి ధైర్యంగా మాట్లాడింది మంచి జ్ఞానాన్ని అక్కడ కనపరిచింది పెద్దగా అయిన తర్వాత మోషే ఎప్పుడైతే నాయకత్వం తీసుకున్నాడు ఇస్రాయీలీల పక్షాన అప్పుడు తన అక్కగా నిలబడి తను ఒక కుటుంబానికి పరిమితం అయిపోదాం అనుకోలేదండి కానీ తన మోషే ఒక ఉద్దేశంలో పెంచబడుతున్నాడు అన్న విషయాన్ని కూడా చిన్నతనంలోనే మిరియామ్ గమనించి ఉండి ఉండవచ్చు అందుకనే ఏం చేసిందంటే మోస ఇస్రాయలీలు నడిపిస్తున్న క్రమంలో మిరియాము కూడా ఒక పాత్ర తీసుకుంది చక్కగా నాయకురాలుగా ఉండంట అక్కడ ఉన్న ఇస్రాయలీల స్త్రీలని నడిపించిందంట మంచిగా చేతిలో వాయిద్యాలు ఉన్నాయంట ఈరోజు ప్రభుని కలిగిన స్త్రీలంగా ప్రభుని కలిగిన సంఘముగా దేవుని సన్నిధిలో మనం ఏం అలవాటు చేసుకోవాలి అని అంటే ప్రభుని స్థుతించే విషయంలో ప్రభుని ఆరాధించే విషయంలో కూడా ఒక ఉన్నతమైన కృప మనం పొందుకోవాలి చిన్నతనంలో ఉన్నప్పుడు మిర్యాం గురించి పెద్ద విషయాలు ఏమీ రాయబడలేదు కానీ ఇస్రాయలీలందరూ బానిసత్వం నుంచి విడిపించబడి బయటకు వచ్చిన తర్వాత ఒకటేసారి తన గురించి మనం నిర్మాకరణం పదిహేను ఇరవైలో చదువుకు ప్రవక్త్రి మిరియామ ఏమైపోయిందంట ప్రవక్త్రి అయిపోయింది అంటే చిన్నతనము నుంచే ఆత్మీయ మెలుకూలు కలిగి తన తల్లి తమ్ముడికి చెప్తున్న విషయాలు అన్నిటి మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టింది ఆలోచన పెట్టింది మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంది ప్రభు ఒక గొప్ప కార్యం చేస్తే మనం గాన ప్రతిగానాలతో గనపరిచాలి కృతజ్ఞత పూర్వకంగా ప్రభువుని మనం ఆరాధన చేయాలి ఈరోజు విడిపించబడ్డాము అంటే ఇది కేవలం దేవుడు ఆశ్చర్యకరమైన కృప అని చెప్పి తన గాన ప్రతిగానాలు చేయడమే కాదు తనతో ఉన్న స్త్రీలందరినీ కూడా ఏం చేసిందంట ఆ తంబుర్లతోనూ నాట్యములతోనూ ప్రభుని గణపరచడానికి తను ఒక మాదిరి అయిపోయినట్టుగా చూస్తున్నాం ఈరోజు దేవుడు సన్నిధికి వస్తున్న మనమందరం కూడా ఏదో మన స్వలాభం కొరకు మన కుటుంబాల దీవెనుల కొరకు మాత్రమే మనం పరిమితం అయిపోకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు తీసుకుని రాబడుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన దీవెనులు ఆశీర్వాదాలు కురపను ప్రేమను నువ్వు అనుభవిస్తున్న కొలది ఒక నిండి పొర్లి పారే పా నువ్వు అవ్వాలి నువ్వు ఇతరులకు దీవెనకరం అవ్వాలి ఇతరుని కూడా ప్రభుత్వం తిప్పగలిగిన కృపను నువ్వు దేవుని దగ్గర సంపాదించుకోలే ఒక మాదిరికరమైన క్రైస్తవ్యం మనం సంఘంలో కలిగి ఉండాలండి మిరియాము చక్కని మాదిరి కలిగిన జీవితాన్ని అక్కడ కనపరుస్తున్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం ఈ సందర్భంలో మనం ఎస్సేని జ్ఞాపం చేసుకుంటే తను రాణి అయిన తర్వాత యూదులందరికీ కొన్ని సంవత్సరాల తర్వాత యూదులందరికీ మరణకరమైన పరిస్థితి వచ్చిందని మొరదకాయ ద్వారా నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యూదులకి ముప్పు వచ్చింది అని తెలియగానే తనతో ఉన్న పనికర్తలు కూడా ఉపవాసం ఉంచి తను కూడా ఉపవాసం ఉండి దేవుడి స్థానంలో ప్రార్థన చేసిందంట అంటే ఒక యూదురాలు పరాయి దేశానికి వారు చెరగా తీసుకునబడిన వారు అక్కడ కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఎస్తేరి సంపాదించుకొని రాణి అయిన రాజరికాన్ని బట్టో దేవుడు తనకిచ్చిన ధనఘనతలను బట్టో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఎస్సేరు సంతోషిస్తూ కాలాన్ని వృధా చేయలేదు అంటే వ్యర్థం చేసుకోలేదు ఏదో ఒక ఉద్దేశంతో ఈ రాణి స్థానంలోకి నా దేవుడు నన్ను తీసుకొచ్చాడు అన్న విషయాన్ని ఎస్సేర్ గమనించి ఏం చేసింది అంటే అక్కడికి తను రాణిగా అడుగు పెట్టిన దినం మొదలుకొని యూదులందరికీ సమస్య వచ్చేలోపే తన దగ్గరున్న పనికర్తలందరికీ ప్రార్థన చేసేసింది నేర్పించేసింది దైవత్వం గురించిన ఆలోచనల వారికి నేర్పించ ఒక సమస్య వస్తే ఎలాగ ప్రార్థన చేయాలో అన్న విషయాన్ని వేస్తారు అక్కడ ఉన్న తన పనికత్తులు నేర్పించి తన రాజ్యం నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు ఉండవు కదా రాణులకి అటువంటి పరిస్థితులు అక్కడ కల్పించబడవు కాబట్టి తను ఉన్న ప్రాంతంలో తనతో ఉన్న వ్యక్తుల్ని తను ఏం చేసుకుందంటే ప్రార్థనా పరులుగా చేసుకుంది ఇద్దరు ముగ్గురు నానామముని ఎక్కడ ఏకీపిస్తారు అక్కడికి నేను దిగి వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం అక్కడ ఏం చేసిందంటే తన పనికత్తుల్ని సమకూర్చుకొని అందరూ కలిసి ప్రార్థన చేస్తే నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ కూడా క్షేమం కలిగింది ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నామండి దీవించబడుతున్నామండి ఆశీర్వదించబడుతున్నామండి కరెక్ట్ ఆయన దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అదే విధంగా నిన్న ఒక ఉద్దేశంతో దేవుడు మందిరానికి తీసుకొని వచ్చాడు బైబిల్లో ఉన్న ఏ భక్తులు జీవితాల్లో మనం చూసుకున్న కొన్ని వేల సంవత్సరాలుగా వారి గురించి మన తాతలు 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 తరతరాల నుంచి వారు చదువుకుంటూ వస్తున్నాయి ఈరోజు మన దాకా వాక్యం తీసుకునే రాబో పడిన భక్తులు కొన్ని వేల లక్షల మందికి వారి చరిత్రలు దీవెనకరంగానే ఉన్నట్టుగా మనము కూడా దేవుని సన్నిధికి మనము కూడా మన కుటుంబాన్ని తట్టు తిప్పుకునే విషయంలో మనకివ్వబడిన వారిని మంచి సామర్థ్యం కలిగిన దైవికమైన పిల్లలుగా తయారు చేసుకునే విషయంలో మనము చాలా జ్ఞానం కలిగి మిరియాములాగా ఉండాలి ఒక బలమైన నాయకురాలుగా మనం మిర్యామును చూస్తున్నామండి అన్ని లక్షల మంది స్త్రీలని ఒకటే పాట మీద ఒకటే మాట మీద నడిపించగలిగిన కృప పొందుకున్న స్త్రీలాగా చూస్తున్నాం అంటే తన ఆత్మీయతలో ఉన్నతమైన అనుభవంలోకి ఎదిగింది ఎక్కడా కూడా ఆగిపోయే ప్రయత్నం మిరియాము చేయలేదండి అంటే మొట్టమొదటి అమరాము బిడ్డగా చూసుకున్న తర్వాత మోసే అక్కగా మోసే విషయంలో కలగ చేసుకున్న వ్యక్తిగా మనం చూసిన మూడో మూడో సందర్భంలో మిరియాము స్త్రీలందరికీ ఒక మంచి ప్రవక్తలుగా మేక ఆరు నాలుగులో మనం చూసుకుంటే వీరు ముగ్గురు మోసే ఆహరోను మిర్యాము కలిసి నాయకులుగా ఉండి వారిని నడిపించారని లేఖనాలు సెలవిస్తుంది అంటే మోస అయితే ఆహరోనుతో సమానమైన కృపను మిరియాము పొందుకుని ఇవ్వబడిన బాధ్యతలో తను కూడా కొనసాగినట్లుగా మనం మూడో సందర్భంలో చూసాం అయితే ఇదే మిరియాము గురించి ఈ మిరియాము గురించే ఇంకొక మాటను మనం ధ్యానించుకుందాం సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం మనం చదువుకుందాం సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలు మనం చూసినట్లయితే సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ప పదహారు వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమన్నా రాయబడి ఉంటుందంటే మొదటి రెండు వచనాలు చదువుకుందాం మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకొని నా స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు వారు మోసే చేత మాత్రమే యహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా హలెలుయ మోసే వివాహాన్ని గురించి కూసు దేశపు స్త్రీని గురించి మోసే అక్క అయిన మిర్యాము ఆహ్రోన్లు ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భం అంట మొదటి వచనంలో వాళ్ళు మాట్లాడుకున్నారు రెండవ వచనంలో చూసేటప్పటికి ఏమన్నారంటే మిరి వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుగొనగా హలెలుయా ఈ రెండో వచనాన్ని మనం చాలా శ్రద్ధగా గమనిస్తే మిర్యాము ఏమని మాట్లాడుతుంది అంటే మిర్యాము అహరోహులు ఏమని మాట్లాడుతున్నారంటే మోసే ఒక్కడే ప్రవక్త మేము కూడా ప్రవక్తలమే కదా అన్న మాట వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తుంది వీరు ఇలా మాట్లాడేటప్పుడు అంటే మేము ప్రవక్తులంగానే ఉన్న మేము సమానమైన బాధ్యతనే ఈ నాయకత్వంలో మేము కూడా తీసుకున్నాం కదా దేవుడు కూడా మాకట్టి కృపను ఇచ్చాడు కదా అని మిరియా మాట్లాడుతూ ఉంది మిర్యా మాట్లాడుతూ ఉన్నప్పుడు మిరియాము ఆహ్ ఇద్దరు అక్కడ ఉన్నారంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి ఆ విషయాలు తెలిసిపోయినాయి వెంటనే మోసి అహరోను మిరియాములు ఎక్కడికి పిలిచాడంటే ప్రత్యక్ష గుడారము యొద్దకు వారిని పిలిచాడు పిలిచి మిరియాము ఆహ్రోన్లు ఇద్దరిని గుడారము దగ్గరికి రమ్మంటాడు గుడార ద్వారము దగ్గరికి రమ్మన్నప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే యహోవా దేవుడు ఏమంటాడు ఇక్కడ ఆరో వచనంలో మనం చూస్తే వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండి నెడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాటలాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు హలెలుయ ఇక్కడ దేవుడు చాలా చక్కగా క్లారిటీ ఇస్తున్నాడు మిరియామకి ఏంటంటే మోసే ప్రవక్తే అన్నావు కదా నేను ప్రవక్త అని మీరు అనుకుంటున్నారు కదా అంటే మీరుకు మోషేతో సమానంగా మీరు మాట్లాడుకుంటున్నారు కదా అసలు ప్రవక్త అంటే ఏంటి అని దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు ఏమని క్లారిటీ ఇస్తున్నాడు అంటే అక్కడ నేను యహోవానగు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడదును నా సేవకుడైన అట్టి వాడు కాదు ఈ సందర్భంలో మనం ఎవరి జ్ఞాపకం చేసుకోవాలంటే అపోజ్ అయిన పౌలు గారు ఆయన పౌలుగా మారకముందు సౌలుగా ఉన్న దినాలలో ఆయన దమస్కుకు వెళ్ళే మార్గములలో యేసుక్రీస్తు వారు సౌలుకి ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమయ్యి తనను తాను కనపరుచుకుంటాడు అంటే నన్ను నేను ఒక కల ద్వారానో ఒక దర్శనం ద్వారానో నన్ను నేను కనపరుచుకుంటాను కొంతమందికి అలాగ మోసే కాడు మోసే అట్టివాడు కాదు అంటే నేను కనపరుచుకొని నేను పలానా నేను ఇది అని చెప్పాల్సినంత అవసరము మోసే విషయంలో నాకు లేదు ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉంటే నేను అలాగే మీతో మీలో ప్రవక్త ఉండి నేడు ఇలా యహో అనగు నేను దర్శనమిచ్చి దేవుడు చాలా చక్కగా క్లారిటీగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే నాకు నేను మీకు కనపరుచుకుంటాను కొన్ని కొన్నిసార్లు నేను కనపరుచుకుంటే నేను ఫలానా అని మీకు అర్థమవుతుంది కానీ మోసే అట్టివాడు కాదు మరి మోసే ఎట్టివాడు అంట ఎనిమిదో వచ్చిన ఏడు ఎనిమిది వచ్చ అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడటకు మీరు భయపడలేదని నేను హలెలుయ్యా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మోసే విషయం లో వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నకి దేవుడే ఇస్తున్న సాక్ష్యం ఏంటిది అనంటే ఇస్తున్న సాక్ష్యం కాదు ఫరో ఇస్తున్న సాక్ష్యం కాదు ఇంక ఏదో సందర్భాల్లో అక్కడ ఉన్న వ్యక్తులు ఇస్తున్న సాక్ష్యం కాదు కానీ ఎవరిస్తున్న సాక్ష్యం అంటే మోషే గురించి స్వయానా దేవుడే ఇస్తున్న సాక్ష్యం మిర్యాము అహరోలకి ఏమని అంటున్నాడంటే మోషే ఇల్లంతట్లో ఎలాంటి వాడంట నమ్మకమైన వాడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతట్లో మోసే నమ్మకమైన వాడు నేను గూఢభావములతో కాదు ఎలాగ నేను మాట్లాడతాను మోసేతో అంటే దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును హల్లుయ్యా అయితే నేను డైరెక్ట్గా నేను మోసేతో మాట్లాడతాను కారణం ఏంటిది అంటే ఇప్పుడు నేను మా అన్న మోసేతో సమానం అని మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా అయితే మీరు అనుకుంటున్నట్టు మోసే అటువంటి వ్యక్తి కాదు అటువంటి ప్రవక్త కాదు మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు చాలా నెమదస్సుడు సాత్వికం కలిగిన వ్యక్తి అలాగే ఇంకోటి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటూ దేవుడు ఇంకొక మంచి మాట మోషే గురించి చెప్తాడు ఏంటంటే అతడు యహోవా స్వరూపమును నిదా నుంచి చూచును హలెలుయా ఈ రోజు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటిదంటే మోషేలో ఉన్న ఒక మంచి సుగుణము దేవుడు అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు ఏంటిది అంటే నేనేదో భావాలతో మోషేకి నన్ను నేను కనపరుచుకోవడం కాదు కళల ద్వారా దర్శనాలతోనే కాదు నేను డైరీ వ్యక్తిగా నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతా కారణం ఏంటంటే నా ఇల్లంతోట్లో నమ్మకస్తుడు భూమి మీద ఉన్న అందరిలో అతను సాత్వికుడు అంత మాత్రమే కాదు కానీ యహోవా అనంట యహోవా స్వరూపమును నిదానించి చూచును అలెలుయలు ఆత్మీయతలో ఎదుగుతా ఉన్న సందర్భంలో మిర్యాముకి వచ్చిన ఒక చెడ్డ ఆలోచన ఏంటంటే నేను ప్రవర్తనే కదా మోషే కూడా నాయకుడు ప్రవక్త కదా ఏంటి ఆయన ఎక్కువేంటి మేము తక్కువ ఏంటి అని ఇక్కడ ఏ గర్వం వచ్చేసింది అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైన గర్వం వచ్చేసింది కొంతమంది ప్రభువుని కలిగి దీవించబడిన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మాకు ప్రార్థన వచ్చండి మాకు ఉపవాసం చేయడం వచ్చండి మాకు పాటలు పాడటం వచ్చండి మాకు ఏ కార్యక్రమాల్లో ఎలా ఉండాలో మాకు వచ్చండి కొత్తగా వస్తున్న వారిని చూసినా కొద్దిగా అటు ఇటులో అటు ఇటు ఆత్మీయతలో కొద్దిగా తడబడుతున్న వారిని చూసిన ప్రార్థన రాని వాళ్ళని చూసిన పాట రాని వాళ్ళని చూసిన వరిచర్లు సహకరించడం రాని వాళ్ళని చూసిన ఆత్మీయతలు ఎదిగిన వారి యొక్క ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి కొంతమందికి సేవకులను చూసినా కూడా ఇలాగే అనిపిస్తుంది ఏముంది ఆ మాత్రం వాక్యం మనం చెప్పలేమా ఏముంది ఆ మాత్రం ప్రార్థన మనకి రాదా ఏముంది ఆ మాత్రం పాటలు మేము పాడలేమా ఏముంది ఆ మాత్రం ఆరాధన మేము నడిపించలేమా అని అప్పటిదాకా మిర్యాము అహరోనులు మోషే గురించి అనుకున్నట్టుగానే నేటి క్రైస్తవ్యంలో కూడా చాలా మందికి మిరియాములో జొరబడినట్లుగా ఈ అహంకారం అనే మనస్సు జ్వరబడింది హలెలుయ్య ఇక్కడ మిరియాము చిన్ననాటి నుంచి ఒక దైవికమైన అనుభవంలో ఎదిగి వర్దిల్లి ప్రవక్తిగా తను దేవుని దగ్గర స్థానాన్ని సంపాదించుకొని ప్రజల్ని మంచి గాన ప్రతిగానాలతో తంతి వాయిద్యాలతో తంబుర్లతో వారి నాట్యముతో ముందుకు నడిపించే అంత కృపదేవుడి దగ్గర పొందుకున్న మోసేను క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చేటప్పటికి మోసేని తక్కువ చేసి మాట్లాడి ఆ సందర్భం వచ్చేటప్పటికి దేవుడి ప్రవక్త్రి కథ అని మిర్యామును చూసి చూడనట్టుగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు హలెలుయ్య మోషేని దేవుడు పిలుచుకున్న విధానం వేరు మోసేని దేవుడు అభిషేకించుకున్న విధానం వేరు చిన్ననాటి నుంచే గర్భంలో ఉన్నప్పుడు నుంచే దేవుడి ఒక్క ఆలోచన మోసే మీద ఉంది ఒక్క మాటలో మోసేకి మిరియాముకి మనందరికీ అర్థమయ్యే ఒక్కటే ఒక మాటలో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయంలో ఉంటది కదా మోసే పెద్దవాడైనప్పుడు ఇస్రాయలీలతో అనుభవించడం మేలు అనుకున్నాడంట కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకునుట కంటే ఇస్రాయలీలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు అంటే అల్పకాల పాప భోగమని ఆ పరో యొక్క ధనమును గురించి కానీ అధికారాన్ని గురించి కానీ రాజరికం గురించి కానీ మోసే చక్కగా మాట్లాడి దాన్ని అక్కడికి తెగదెంపులు చేసేసుకొని ఇస్రాయిలీలతో శ్రమ అనుభవించడానికి ఒక ఉన్నతమైన అంటే లోకానుసారంగా చూసుకుంటే సొసైటీ పరంగా చూసుకుంటే అధికార విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ పదవి విషయంలో కానీ ఆయన శాసించింది శాసించినట్టుగా జరిగేటువంటి రాజు కుమార్తె కుమారుడుగా అనిపించుకోవడానికి మోషే ఇష్టపడలేదంట వాటన్నిటిని విడిచిపెట్ట అల్పకాల పాప భోగమని అని ఇస్రాయిలీలతో శ్రమ పడడానికి ఇష్టపడ్డాడంట దేవుడే మోషే గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు కదా ఏమని సాక్ష్యం ఇస్తాడంటే అతడు నా స్వరూపమును నిదానించి చూచు ఈరోజు సంఘానికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అత్యంత విలువైన విషయం ఏంటిది అని అంటే మనము ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం సేవిస్తున్న దేవుణ్ణి మనము నిదానించి చూడాలి అప్పుడు నిదానించి చూస్తే ఆయనలో ఉన్న మృదుత్వము ఆ ప్రేమ దయ కనికరము ఆయన నిన్ను పిలుచుకున్న విధానము మరలా నువ్వు ఇక్కడ సిద్ధపడి ఆయన దగ్గరికి వెళ్ళే ఆ విధానము అన్నీ కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలి వేటిని ప్రేమించాలి వేటిని విడిచిపెట్టాలి వేటిని పెంటగా ఎంచుకోవాలి వేటిని దినదినము నువ్వు అంతరంగంలో జయించాలి శరీరానుసారంగా జయించాలి ఎలాగ నువ్వు ప్రభుకి కృపకి దగ్గర ఇవ్వాలి అని లోకాన్ని కాదు నువ్వు నిదానించి చూడాల్సింది దేవుణ్ణి నిదానించి చూడాలని ఇక్కడ మిరియామికి అహరోనికి మోసేకి మధ్య ఉన్న తేడా ఏంటంటే వీరు నిదానించి చూశారు అని మిరియాము గురించి అక్కడ రాయబడలేదు కానీ మోషే గురించి రాయబడింది అక్కడ చక్కని వ్యత్యాసాన్ని దేవుడు చెప్పాడు అక్కడ మోషేకున్న ఒక మంచి సుగుణం ఏంటంటే నేనేదో కళల ద్వారా మాట్లాడి నన్ను నేను మోసేకి కనపరుచుకోవడం కాదు మోసేనే నన్ను నిదానించి తెలుసుకున్నాడు కాబట్టే ఐగుప్తి రాజరికము పెంటగా మోసే ఎంచుకున్నాడు విడిచిపెట్టి వచ్చాడు మరి మోసే అల్పకాల పాప భోగమని విడిచిపెట్టి వచ్చిన ఒక ప్రాముఖ్యమైన విషయము ఈ హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది కానీ మరి మిర్యాము విడిచిపెట్టుకొని వచ్చిన విషయం ఎక్కడా రాయబడలేదు తమ్ముడు ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి దేవుడు పిలుపు అందుకొని శ్రమలు నిందలు అవమానాలు భరించి రాజరికాన్ని కాలదన్ని ధన వ్యామోహాలని కాలదన్ని అన్నీ విడిచిపెట్టి ప్రభు మాట మేరకు నిలబడి ఈరోజు కొన్ని లక్షల మందిని మా తమ్ముడు నడిపిస్తున్నాడే ఎంత గొప్ప ఆధిక్యత నా తమ్ముడికి దేవుడు ఇచ్చాడు అని మిర్యాము మోసే విషయంలో అనుకోలేదంట ఆయనైనా పెద్ద ప్రవక్త నేను కూడా ప్రవక్తే కానీ మాట్లాడుకుందంట ఆ మాట దేవుడికి వినబడి వెంటనే దేవుని కోపం మిరియాము మీదకి వచ్చేసింది ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చిన్నవాడైన సమూహలు పడుకున్న సమయంలో మందస్సు దగ్గర రాత్రి సమయంలో పడుకున్నప్పుడు అంట దేవుడు సమూహాలకి ప్రత్యక్షమై ఏలి కుటుంబాన్ని గురించి చాలా విషయాలు దేవుడు చెప్తాడు సమూహాలకి తెల్లవారంగానే ఏలి అయిన యాజకుడైన ఏలి సమూహాలు పిలిచి ఏమంటాడంటే దేవుడు నీకు రాత్రి ఏం బయలుపరిచాడు ఒక్కటి కూడా దాచిపెట్టకుండా నువ్వు నాకు చెప్పాలి అంట వాస్తవానికి ఎన్నో సంవత్సరాలుగా యాజకత్వం ఏలి చేస్తున్నాడు అక్కడ కానీ చిన్నవాడు సమూయేలు అన్న తీసుకొచ్చి అక్కడ సమర్పించింది ఏలి ఎదుట ఎహోవాకి పరిచయ చేస్తున్నాడు మందిరంలో అని అక్కడ రాయబడి ఉంది కదా ఏలి ముందుట చాలా చిన్నవాడు సమూహేలు కానీ సమూహేలు చెప్పిన మాట అది దేవుని మాటగా ఏలిని నమ్మాడు విన్నాడు సమూహల్ని పిలిపించి మరీ దేవుడు ఏం చెప్పాడు నీతో ఒక్కటి కూడా నువ్వు నాకు మరుగు చేయకుండా నువ్వు నాకు చెప్పు అని చెప్పించుకొని మరి ఇది దేవుని మాటే కదా అని నమ్మాడు ఇక్కడ మిర్యాము దగ్గరికి వచ్చేటప్పటికి మోసే విషయంలో మిరియాము ఎలా మాట్లాడుతుందంటే మనం మాట్లాడలేదా మనం ప్రకటించలేదా మనం ప్రవచించలేదా మన ప్రవక్తలము కాదా అనగానే అక్కడ ఒక చక్కని క్లారిటీ మోషే గురించి దేవుడి అంటే అనుకోని ఉండొచ్చు మా అమ్మే కదా చిన్నప్పుడు మూడు నెలలు దాచిపెట్టింది తర్వాత నైలు నదిలో జమ్ములో విడిచిపెట్టేస్తే ఆ జమ్ము పెట్టెలో ఉన్న మా తమ్ముణ్ణి ఆ ఫరో కుమార్తె చూసినప్పుడు నేనే కదా వెళ్ళి ఆ రోజు మా తమ్ముడు మరలా మా అమ్మ దగ్గరికి రావడానికి పెరిగి పెద్దవాడై ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరగడానికి రాజు అవ్వడానికి వీటన్నిటి విషయంలో ఆ రోజు నేనే కదా ఒకవేళ సహాయపడ్డాను దాని వలనే ఇంత ఉన్నతమైన స్థితికి నా తమ్ముడు వచ్చాడు అని ఒకవేళ మిరియాము తన మనసులో అనుకుందో ఏ ఉద్దేశంతో మిర్యాము ఆ సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయంలో మాట్లాడిందో మనకు తెలియదు కానీ మోషే అయితే అందరు ప్రవక్తులు వేరు మోషే వేరు మోషేకి నన్ను నేను కనపరుచుకోవడం కాదు మోషేనే నన్ను చాలా నిదానించి పరీక్షించి చూసి తెలుసుకున్నాడు అన్నాడు హల్లెలుయా ఈరోజు ప్రభువుని కలిగిన వారంగా ఒక పాట పాడితే అంతా తెలిసిపోయినట్టు చిన్న ప్రార్థన వస్తే అంతా తెలిసిపోయినట్టు కొద్దిగా పరిచయంలో సహకరించడం వస్తే అంత తెలిసిపోయినట్టుగా క్రైస్తవ్యం ముందుకు వెళ్తే కనుక మిరియాము లాంటి అనుభవాలే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే సంఘం యొక్క బాధ్యత ఏంటిది స్త్రీ అయినా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా ఏది మనల్ని అంటకుండా ఈ మిరియాములో నుంచి నేర్చుకోవాలి మిర్యాములో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మిర్యాములో నుంచి పొందుకోకూడనివి కూడా ఉన్నాయి మిరియాములో నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఏంటిది అని అంటే మంచి చాకచక్యంగా జ్ఞానంగా తమ్ముడు విషయంలో వ్యవహరించింది ఈరోజు దైవ సన్నిధికి వస్తున్న పిల్లల విషయంలో కూడా మంచి బలముగా ప్రార్థించే వారిగా అపవాది కనుదృష్టిలో పడకుండా ఉండే విషయంలో మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ తోటి వారు మందిరానికి వస్తున్నప్పుడు వారి కొరకు కూడా బలమైన ప్రార్థన చేయగలిగిన కృప అలాగా మిరియాంలోంచి మనం నేర్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే అనేక మందిని గాన ప్రతిగానాలతో ముందుకు నడిపించిన ప్రవక్తరిగా మనం చూస్తూ ఉన్నాం మనకి దైవత్వంగా దేవునికి సంబంధించిన విషయాలలో ప్రార్థనే కానీ వాక్యమే కానీ మరి ఏదైనా మనం మనం నేర్చుకున్న విషయాలు తోటి వారు ఒకవేళ నేర్చుకోలేని స్థితిలో ఉన్నారంటే వారికి రాదు నాకు వచ్చు కదా అన్న కోణంలో వెళ్ళిపోకుండా మనకి వచ్చిన దైవికమైన విషయాలు మన తోటి వారికి నేర్పిస్తూ ఉండాలి నీకు చదవడం వచ్చు వాక్యం కానీ చదువు రాని వారికి నువ్వు చదివి దానిలో ఉన్న అర్థాన్ని వివరిస్తూ ఉండాలి నీకు పాట చక్కగా పాడడం వచ్చు ఎదుటి వారికి పాడాలని ఆశ ఉంటుంది ఈ పాడ విధానం రాకపోయి ఉండవచ్చు అప్పుడు నువ్వేం చేయాలి ఖాళీ సమయం దొరికినప్పుడు కొద్ది సమయమైన అటువంటి వారి కొరకు నువ్వు కేటాయించి నేర్పించగలగాలి అంటే ఎవరికి వారు స్వలాభం పొందుకునేది సంఘము కాదండి అందరూ ఏక మనసుతో ఆ రోజు ఆదిమ సంఘంలో ఉండబట్టే సంఘము అంతకంతకు వరదల్లిందంట క్షేమాభివృద్ధిని అందిందంట కీలుకు కీలు అతకబడాలి ఒకరికి ఒకరు ఆత్మీయతలు ఆరోగ్యంలో ఆశీర్వాదంలో ప్రేమలో దేవుని యొక్క దయలో కృపలో అలాగ అతకపడి దైవత్వాన్ని దగ్గర నుంచి చూసే అనుభవంలో మోసే గారికి ఉన్నటువంటి అనుభవాన్ని సంఘంలో మనం సంపాదించుకోవాలి వాళ్ళకన్నా నేను బెటర్ కదా నాక వాళ్ళకన్నా నేను బెటర్ కదా అని ఇలా ఇతరులతో పోల్చుకోవడం కాదు మనం ఏదైనా ఏసు క్రీస్తు వారితోనే పోల్చుకోవాలి భక్తి విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఎలాగ భూమి మీద భక్తి చేసి ముగించారు దేనిని సిద్ధపరచడానికి వెళ్ళారు నీ నా గురేంటో కూడా మనం తెలుసుకోవాలి అలాగే పౌలు గారి విషయంలో కూడా మనం చూస్తే సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వచ్చేసారు ఈరోజు మాకు అన్ని వచ్చు కదా అన్న గర్వము ఆత్మ సంబంధమైన గర్వము అనేది మనలోకి రాకుండా చూసుకోవాలి గర్వము దేనికి దారితీస్తుందంట అంటే నాశనానికి దారితీస్తుందంట మిరియాము అలా మాట్లాడడం కారణాన్ని బట్టి సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలు మనం చూస్తే ఒక భయంకరమైన కుష్టు వ్యాధి మిర్యాము మీదకు వచ్చేస్తుంది కారణం ఏంటంటే మోషని అలాగా ధిక్కరించినట్లు మోసకి విరోధంగా మాట్లాడిన కారణాన్ని బట్టి దేవుని కోపం మిరియామ్ మీద రగులుకుంటుంది ఆ పదహారు వచనాల్లో మనం చూస్తే మోసే ప్రార్థన చేస్తాడు ఆహార ప్రార్థన చేస్తాడు కానీ మిరియాము కనీసం నోరు తెరిచి నేను తప్పుగా మాట్లాడాను ఇంకొకసారి నేను ఇలాగ ఎవరి గురించి మాట్లాడనే మాట్లాడును అని ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మిరియాము నోట మనకి కనిపించలేదండి చాలామంది దేవునిలో ఎదుగుతూ వర్ధిల్లుతున్న కుదరది కొన్ని కొన్ని విషయాల్లో గర్వము లైఫ్లోకి ఎంటర్ అయిపోతుంది ఎంటర్ అయిపోయినా కూడా అది గర్వముగా అది నాశనానికి తీసుకొని వెళ్ళేదిగా సంఘానికి అనిపించదు కొంతమంది వ్యక్తులు శరీరంలో ఒక గాయం అయితే ఆ గాయాన్ని అలాగే విడిచిపెడితే అది శరీరానికే ప్రమాదం అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవుడికి అయిష్టమైనవి చూసి చూడనట్టుగా మనకి తెలిసినా కూడా మన నోటితో ఒప్పుకొని ఆ విషయంలో మనం పశ్చాత్తాపడి దేవుడు సన్నిధిలో వాటిని విడిచిపెట్టి నూతనంగా బ్రతుకును ఆరంభించకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాము అని మిరియాము లైఫ్లో నుంచి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మిర్యాము జీవితమును గురించి మాట్లాడుతూనే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎక్కడ గర్వం రాకూడదడు సౌలు ఈ సందర్భంలో మన పాత నిబంధనలోని సౌలుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే రాజుగా దేవుడు తనని అభిషేకించిన తర్వాత అమాలీకులతో యుద్ధం చేసి ఏమి మిగిల్చొద్దు మొత్తం తుడిచి పెట్టేయాలి అన్న విషయాన్ని సౌలుకు దేవుడు తెలియపరిచినప్పుడు సమూహల ద్వారా సౌలు వెళ్ళి ఏం చేస్తాడంటే శ్రేష్టంగా కంజు కనబడేటప్పటికి కొన్ని పశువుల్ని తీసుకొచ్చి ఉంచుకుంటాడా సమూహాలు వచ్చి అయ్యా నువ్వు చేసిన పని ఏంటి దేవుడు నీకు చెప్పిన పని ఏంటి నువ్వు ఏది చెప్తే అదే చేయాలి కదా అంటే ఇవి చాలా అందంగా కనబడ్డ ఈ పశువు నాకు ఇవి నీ దేవునికి బలిద్దామని తీసుకొచ్చానని సౌలు అంటాడు అలెలుయా ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు దేవుడెవరు సమూహలు దేవుడెవరు ఇద్దరు దేవుడు ఒకడే కదా కానీ రాజు అయిన కొద్ది కాలానికే సౌలు లోపల ఏం జొరబడింది అంటే గర్వము జొరబడింది నీ దేవునికి బలిద్దాము అని సింగ్యులర్ గా మాట్లాడతాడు అంటే నువ్వు రాజు అవ్వడానికి కారణం ఎవరు నువ్వు దీవించబడ్డానికి కారణం ఎవరు నీ అభిషేకానికి కారణం ఎవరు నీ ఉన్నతమైన స్థితికి కారణం ఎవరు దేవాది దేవుడు నీతో మాట్లాడే అంత కృపి లోకంలో దొరికిందంటే అది దేవుని కార్యమే కదా మరొకటి కాదు కదా కానీ సౌలు అక్కడ గర్వాన్ని చూపిస్తాడు మూర్ఖతను అగుపరిచేయడానికి అక్కడ లేఖనాల్లో రాయబడి ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అలాగే నిత్యత్వంలోకి వెళ్ళాలి ఈ లోకల్లో మనం మన జీవితాన్ని ముగించిన వెంటనే నిత్యత్వంలో ప్రభు దగ్గరికి మనం చేరాలి అంటే ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు కొన్ని లోపలే మనకి తయారవుతూ ఉంటాయి ఆత్మ సంబంధంగా నువ్వు వర్ధిల్లుతున్న కొలది నిన్ను నిత్యత్వానికి దూరం చేసే విషయాలు నీ లోపలే తరగతు అందుకనే ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలంట అంటే మనల్ని మనమే విమర్శించుకోవాలంట మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి అంట కొద్దిగా బలహీనంగా అనిపిస్తుంది అంటే అది ఏ వ్యాధి లక్షణాలు గమనించుకొని నీరసంగా ఉందంటే బ్లడ్ టెస్ట్ చేపిస్తారు కాళ్ళు మంటలుగా ఉన్నాయంటే బీపీ టెస్ట్ చేపిస్తారు షుగర్ టెస్ట్ చేపిస్తారు వెంటనే సిమ్టమ్స్ అర్థమైపోతూ ఉంటాయి మనుషులు కొద్దిగా లాభైపోతున్నారంటే థైరాయిడ్ టెస్ట్ చేపిస్తారు ఏమేమో టెస్ట్లు తలనరాలు పట్టేస్తున్నాయి అంటే సిటీ స్కాన్ అంటారు ఎంఆర్ఐ స్కాన్ అంటే ఎన్నెన్నో పరీక్షలు చేసుకుంటున్నట్టుగానే ఆత్మీయతలో కూడా చాలా విషయాల్లో ప్రతిరోజు మనం విమర్శ చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి ఏదైనా నాకు తెలియకుండా నా లోపల జ్వరబడిందా ప్రభా ఆత్మీయతలో నేను ఎక్కడైనా పడిపోతూ ఉన్నానా వారిని వీరిని ఎవరినో నేను చులకనగా చూస్తున్నాను వారిని వీరిని కోడ్ చేసి నేను మాట్లాడుతున్నాను పిలిచిన రోజు నేను ఎలా ఉన్నానో ఈరోజు కూడా అంతే ప్రేమగా నీతో నేను వ్యవహరిస్తున్నానా అంతే కృపలో నేను దాచబడి ఉన్నానా ప్రభా అని అప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి అందుకనే దావీదు భక్తుని అంటాడు కదా రక్షణానందాన్ని నా నుండి తీసివేయద్దు పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయద్దు మరలా నూతనమైన రక్షణానందాన్ని నాకు కలుగు చే జీవితకాలం అంత్యూని మందులు ఉండే కృపను నాకు తెచ్చి రాజరికాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ దేవుడు కృపకి దూరంగా వెళ్లకుండా ఉండే ప్రార్థన ప్రతిరోజు దావీదు చేసుకున్నాడండి హలే హలెలుయ ఈరోజు దేవుడు పిల్లలు మనం చెప్పుకుంటున్న మనం కూడా ప్రతిరోజు మన ఆత్మీయ యాత్రని మన పరిశీలనగా తెలుసుకో ఆఖరిగా మనం గమనించాల్సిన విషయం మిరియాము యొక్క బేదు అమరాములకు ఇద్దరు కుమారులైతే ఈమె కుమార్తెగా కనిపిస్తా ఉంది తమ్ముడు విషయంలో చాలా చాకచక్యంగా ఫరో కుమార్తె దగ్గర మాట్లాడి తల్లినే దాదీగా తీసుకొని వెళ్ళి రాజకుమారుడు అయ్యేంతగా పెంచడానికి ఆ రోజు చక్కగా వ్యవహరించిన ఒక చంటి బిడ్డలాగా చిన్న బిడ్డలాగా అక్కడ కనిపిస్తా ఉంది వరద సముద్రాన్ని దాటి ముందుకు వచ్చే సమయానికి మిరియాం ఒక ప్రవక్తరిగా కనిపిస్తా ఉంది సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా ఎన్నో విషయాలు మిరియాం గురించి మంచిగా నేర్చుకున్నాము కానీ ఇక్కడ మనము ఉండకూడని ఒక విధానాన్ని కూడా మిరియాంలో మనం నేర్చుకున్న ఏంటంటే గర్వము అనేది మన ఆత్మీయ జీవితంలో రానే రాకూడదండి హల్లుయ్య నాబాల్ అంటాడు కదా ఎస్ఐ ఎవరు దావీదు ఎవరు అంటారు ఎస్ఐ కుమార్ ఎవడు అంటే పొగరుగా మాట్లాడు అహంకారంగా మాట్లాడు అలాగే మిరియాం కూడా ఏమని మాట్లాడుతుందంట అంటే గురించి అంటే ఆయన ప్రవక్త మన ప్రవక్తలం కాదా అంటే దేవుడికి ఆ విషయంలో కోపం వచ్చి చక్కగా క్లారిటీ ఇచ్చాడు క్లారిటీ ఇచ్చి విడిచిపెట్టడమే కాదు కానీ అక్కడ ఏమొచ్చిందంటే దేవుని కోపం మిరియాం మీద రగులుకుందంట భూమి మీద ఆయన కృప చేత రక్షించబడ అపరాధముల చేత చచ్చిన వారమైన మనల్ని ఆయన కృప ప్రేమ మనల్ని ఆకర్షించుకొని రక్షణలో మనం స్థిరపరిచినప్పుడు భూమి మీద ఉన్నంత కాల మనమే కానీ మన తర్వాత జనరేషన్స్ కానీ దేవుడు కృపలోనే దాచిపెట్టబడి ఉండాలి దేవుడి కనికరంలోనే దాచిపెట్టబడి ఉండాలి దేవుడి దయలోనే దాచిపెట్టబడి ఉండాలి తప్ప ఆయన భయంకరమైన కోపము మన మీద రాకుండా మనం ఎంతో జాగ్రత్త పడి ప్రతిరోజు మన భక్తి జీవితాన్ని చాలా చక్కగా స్వపరీక్ష చేసుకోవాలి ఇక్కడ మిరియాము మీదకి ఆఖరిగా దేవుడి కోపం వచ్చినట్టుగా మన జీవితాల్లో మన మరణ పర్యంతమే కానీ మన తరువాత తరాలకే కాదు ఎన్నటి అన్నటికీ కోపాన్ని చూసేటువంటి దౌర్భాగ్య స్థితి మన ఆత్మీయతలో కానీ మన శరీర సంబంధమైన జీవితాల్లో కానీ రానే రాకుండా చూసుకోవాలి ఇంతగా తను దేవుడు తనతో మాట్లాడుతున్న విషయాలన్నీ వింటున్నా మోస ఆహారోళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ మిరియాము నోరు తెరిచి అయా నేను తప్పు చేశాను నా తప్పుని క్షమించాను అన్న ఒక్క మాట కూడా మిరియాము అక్కడ ప్రార్థన చేయలేదంటే ఆ కారణాన్ని బట్టి ఇంకా మోసే ఆహారోహులు చేసిన కారణాన్ని బట్టి ప్రార్థన కుష్టి వచ్చింది కానీ ఏడు రోజులే పాలం వెలుపలో ఉంది చూడండి తన ద్వారా అక్కడ కలిగిన నష్టం ఏంటిది అని అంటే కుష్టు సంపాదించుకుంది మోసే ఆహర ప్రార్థన బట్టి అది జీవితకాలం ఉండేదేమో ఒకవేళ కానీ వారు ప్రార్థన చేసి ప్రాధేయపడిన కారణాన్ని బట్టి ఏమైందంటే దాని సమయం తగ్గించబడి ఏడు రోజులకి అది కుదించబడింది కానీ ఏడు రోజులు వ్యవధిలో అంట ఇస్రాయలీలు ముందుకు సాగలేకపోయారంట అంటే ఏడు రోజుల ప్రయాణం కూడా మిర్యాము ద్వారా ఆగిపోయినట్టుగా చూస్తున్నాం మొట్టమొదటి పదిహేనో అధ్యాయంలో మనం చూసుకుంటే మిర్యాము నాయకురాలుగా ముందుండి నడిపించిన వ్యక్తి సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికీ మోసేకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఇస్రాయేలీలో ప్రయాణానికి ఆటంకంగా నిలబడిన స్త్రీలాగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని పిల్లలు మన చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా తెలిసి తెలియక పొరపాటు జరిగింది ఆత్మీయతలో భక్తిలో లోపం కలిగింది ఇతరులను ధిక్కరించడం విమర్శించడం ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే ప్రార్థన చేసుకోవాలి పశ్చాత్తాపడాలి ప్రభు సన్నిధిలో కృపను పొందుకోవాలి అయ్యా నీ శిక్షణ కోపం నా మీదకి నా ఇంటి మీదకి రానే రాకూడదయ్యా నేను అనేకుల్ని తట్టు తిప్పే ఒక పాత్రగానే ఉండాలి ఒక మాదిరికరమైన జీవితమే చేయాలి ఒక బలమైన నాయకురాలుగా మో మిరియాము నిలబడింది కానీ సంఖ్యాకాండంకి వచ్చేటప్పటికి ఒక భయంకరమైన పరిస్థితి తను ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి కారణం ఇంకెవరో కాదండి తన మాటే తనకి తీర్పుని తీసుకొని వచ్చింది కాబట్టి తీర్పు ఉన్నది అన్న విషయాన్ని మన జ్ఞాపకాల్లో ఉంచుకొని మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడి ఒకవేళ దేవుడు ప్రేమించి నిన్ను కొన్ని ఆత్మ సంబంధమైన ఈవుల చేత అలంకరించి ఆ కాపాడుకోవాలి ఆధిక్యతను నువ్వు కాపాడుకోవాలి తప్ప ఆత్మ సంబంధమైన గర్వం అనేది మనసులోకి రాకుండా చూసుకోవాలి అది స్వనాశనానికి తీసుకుని వెళ్తుంది తప్ప దేవుడు కృప సంపాదించుకునే విషయంలో ఏమాత్రం మనకి సహాయపడదు హెలుయ్య ఆఖరిగా ఒక్క మాట చెప్పుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం మో మిరియాములో ఎన్ని మంచి సుగుణాలు చూసాం ప్రవక్తుడిగా చూసాం మంచి నాయకురాలుగా చూసాం ఆ తమ్ముడు విషయంలో ఎంతో చాకచకంగా వ్యవహరించిన ఒక మంచి సహోదరిగా మనం చూసాం అన్ని విషయాల్లో కృపను బాగానే కాపాడుకుంది శాయిలీలో ఉన్న లక్షల మందికి మంచి ప్రవక్తలుగా నిలబడింది కానీ ఒక్కటే ఒక చిన్న మిస్టేక్ ద్వారా తను ఒక ఎగ్జాంపుల్గా కూడా మిగిలిపోయింది ప్లస్లు మైనస్ అంటే తన జీవితంలో పొందుకున్న కృప చూసాము దేవుని కోపం తన మీదకి వచ్చిన విషయాన్ని కూడా మనం చూసాం ఈరోజు తనలో నుంచి నేర్చుకోవాలను నేర్చుకోవాలి అలాగే ఉండకూడని విషయాలు కూడా మనం నేర్చుకొని అలా ఉండకుండా ఉండడానికి ప్రార్థన చేసుకోవాలి అలాంటి స్వభావం మనుషులం కదా ఆ రోజు మిర్యాంలోనే ఉంది ఈరోజు కూడా ఒకవేళ వస్తే వెంటనే దానిని గమనించుకొని వెంటనే దానిని ఏం చేయాలంటే వాక్యపు వెలుగులోకి వచ్చేసి ప్రభా నన్ను సరిచి నన్ను ని కృపతో మరలా కప్పండి నాకు ఉన్నతమైన ని కృపే కావాలి అని చెప్పి మరలా వెంటనే పశ్చాత్తాప హృదయంతో ప్రభు తట్టు తిరిగి ఆ కృపకి మనల్ని మనము చేసుకుందుము గాక అలే ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక ఆమె